ప్రజాప్రతినిధులు అధికారులతో పాటు పట్టణ ప్రజలందరూ నడుం బిగించినప్పుడే స్వచ్ఛ సిద్ధిపేట కళ సాకారమవుతుందని మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రాజనర్సు, వైస్ చైర్మన్ కనకరాజు, కమిషనర్ ప్రసన్నరాణి అన్నారు. ఇప్పటికీ పట్టణంలో మహిళలు తడి పొడి హానికర చెత్తను వేరు చేసి ఇస్తున్నారని, ఈ పద్ధతిని ఇలాగే కొనసాగించాలని ఆకాంక్షించారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలో చెత్త సేకరణ నిమిత్తం 39 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన 3 డోర్ టు డోర్ చెత్త వాహనాలను మున్సిపల్ చైర్పర్సన్ కడవెర్గు మంజులా రాజనర్సు కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటి చెత్త సేకరణ కార్యక్రమాన్ని మెరుగుపరచడానికి నూతనంగా 3 కొత్త వాహనాలు కొనుగోలు చేశామని తెలిపారు. సిద్దిపేటను శుద్ధిపేటగా మార్చడానికి పట్టణ ప్రజలందరూ తమ తోడ్పాటును అందించి స్వచ్ఛ సిద్దిపేటలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, మున్సిపల్ కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ పాలకవర్గం మరియు గౌరవ చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో కమిషనర్ గారు, ఇతర సిబ్బంది ఈ చెత్త సేకరణ కొరకు దాంట్లో భాగంగా ఏసీడీపీ నిధుల నుండి 13 లక్షల రూపాయలకు సంబంధించింది 3 బండ్లు తీసుకోవడం జరిగింది. సిద్దిపేట పట్టణము ఎక్కువ చెత్త సేకరణలో చేయడానికి బండ్లు సరిపోతలేవు కాబట్టి మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ బండ్లు తీసుకోవడం జరిగింది. ఇంకా కూడా పబ్లిక్ అవసరం రీత్యా చెత్తపల్లె కాకుండా కూడా చెత్త సేకరణలో సిబ్బందికి కానీ ఇతరుల ఏదైనా అవసరాలు ఉంటే కూడా వాడుకోనికి జర పెద్ద సైజు బండ్లు తీసుకోవడం జరిగింది. దీనికి కౌన్సిల్ సహకారం పూర్తిగా ఉంటుంది. ఇప్పుడు సీజనేబుల్ వ్యాధులు రాకుండా కూడా గౌరవ కమిషనర్ గారి, చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఆ దోమల నివారణకు సంబంధించింది ఆ గడ్డిని కానీ చెట్ల పొదలు కానీ తీయనీకి సిబ్బందికి సూచన ఇవ్వడం జరుగుతుంది. మీరు పత్రికల ద్వారా కూడా మన గౌరవ కౌన్సిలర్లకు అందరూ మీకు సహకారం అందిస్తాం. మీకు ఏదైనా అత్యవసరం ఉంటే కూడా కమిషనర్ గారి నంబర్కు, చైర్పర్సన్ గారి ఫోన్ నంబర్కు, ఇతర కౌన్సిలర్ల నంబర్లకు, జవాన్లకు కూడా మీరు చెప్పినసో ఎంబడే మేము క్లీన్ చేసి సిద్దిపేట అభివృద్ధికి తోడ్పాటు ప్రజల సహకారం కూడా ఉండాలని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాం.